మీరు చెప్పినట్టు చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ కలిసి ఉండేవాళ్ళు అన్నారు. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఏమనిపిస్తుంటుంది మీకు అప్పుడు ఉన్న ఆ ప్రేమ అభిమానాలు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం ఇప్పుడు కనిపిస్తుంది? ప్రేమ అభిమానాలు తగ్గినాయి అని నేను అనుకోను, కానీ అప్పుడు ఇంటరాక్షన్ వాజ్ మోర్ హ్యూమన్ కదండి. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ వాజ్ మోర్. ఇప్పుడు గేమ్స్ ఆడుకోవాలన్నా, ఏం ఆడుకోవాలన్నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే కజిన్స్ కానీ ఉండేవారు ఎక్కువగా. కజిన్స్ ఎక్కువ మంది లేని వాళ్ళు ఫ్రెండ్స్తో ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిజిటల్ మీడియా వచ్చేసి సో పిల్లలకి గేమ్స్ ఎక్కువైపోయి టీవీలోను ఫోన్స్లోను, సో ఈ అంటే దే ఆర్ కమ్యూనికేటింగ్ మోర్ త్రూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ తగ్గినాయి. తద్వారా ప్రాబబ్లీ కొంత ఇంటరాక్షన్, ఆ హ్యూమన్ టచ్ అనేది కూడా తగ్గుతుంది హ్యూమన్ బీయింగ్స్లో, యంగర్ జనరేషన్లో. సో ఐ థింక్ దట్స్ వన్ థింగ్ దట్ ఈజ్ లిటిల్ యూనో కన్సర్న్. మీరేం చదువుకున్నారండి? నేను ఉస్మానియా యూనివర్సిటీలో బిఈ మెకానికల్. ఓకే. తర్వాత యుఎస్లో ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ సాఫ్ట్వేర్. అంటే ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ 84లో బిఈ మెకానికల్ కంప్లీట్ చేశాను. 84లో ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఇన్ న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ బ్రూక్లిన్ కాలేజ్ నుంచి. ఓకే. సాఫ్ట్వేర్ అంటే అప్పట్లో మీ నాన్నగారు చేసే బిజినెస్ని ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ఇది మలక్ష్మి అనేది అసలు ఎవరి పేరు, మీరు మొదలు పెట్టారా ఏంటి? అంటే నేను 84లో తిరిగి వచ్చేసానండి, ఇండియా వచ్చేసాను అక్కడ డిగ్రీ అవడంతోనే. మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగి, రిటైర్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెన్సీలో పనిచేశారు. మొదటి నుంచి ఆయన పవర్ ప్లాంట్ ఇంజనీర్ అన్నమాట. మన రాష్ట్రంలోనూ, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఆయన ఈజ్ రినౌండ్ పవర్ ఇంజనీర్. ఆయన పేరు శ్రీరాములు గారు. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు డిగ్రీతో వచ్చాను నేను ఇక్కడికి. బట్ 1984లో మీకు తెలుసు కదా అంత ఎంకరేజ్మెంట్ లేదు సాఫ్ట్వేర్కి. సో ఇట్ టుక్ మీ 6 మంత్స్ టు డిసైడ్, నాకున్న బ్యాక్గ్రౌండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉద్యోగం చేయటమా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ట్రై చేసుకోవటమా ఉన్న ఉద్యోగాలు. మీలో మీరే మదన పడ్డారా, మీరు ఎవరితో డిస్కస్ చేశారు? అంటే నాన్నగారితోనే డిస్కస్ చేశాను. సో ఫ్రెండ్స్ని వాళ్ళని అడిగాను, అడిగితే ఇక్కడ సాఫ్ట్వేర్ అవన్నీ ఏముంటుంది, ఇక్కడ కంప్యూటర్స్ కూడా పెద్ద లేవు. అప్పుడు కార్వీ దగ్గర చిన్న కంప్యూటర్ ఉండేది. ఓకే. సో మెయిన్గా సిఎంసీ వాళ్ళ దగ్గర ఉండేది ఒక కంప్యూటరు. సో పెద్ద కంప్యూటర్స్ ఉండేవి కదా. దాని తర్వాత రాజీవ్ గాంధీ రావటం, సడన్గా అన్ని చేంజెస్ వచ్చినాయి. బై విచ్ టైమ్ ఐ టుక్ ఏ కెరియర్ డిసిషన్. ఓకే. నాకు మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది, నాన్నగారు పవర్ ప్లాంట్స్లో ఎక్స్పర్టు. అప్పుడు ఒక కన్సల్టెన్సీ కంపెనీ, ఢిల్లీ బేస్డ్ కన్సల్టెన్సీ కంపెనీకి పనిచేసేవారు డిజైన్ అని. సో నాన్నగారు చెప్పారన్నమాట, వై డోంట్ యూ స్టార్ట్ వర్కింగ్ అండర్ మీ ఫర్ దిస్ కన్సల్టెన్సీ కంపెనీ. ఇవి విజయవాడ థర్మల్ పవర్ స్టేషను, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషను, వీటన్నిటికి వాళ్ళు కన్సల్టెంట్స్. ఓకే. సో వై డోంట్ యూ వర్క్ ఫర్ మీ అంటే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ ది హైదరాబాద్ డివిజన్ ఆఫ్ డిజైన్. సో హీస్ ద మెయిన్ రోల్ ఇన్ యా యా హీస్ మై రోల్ మోడల్ అండ్ హీ ఎంకరేజ్డ్ మీ టు బికమ్ వన్ ఆఫ్ ద గుడ్ పవర్ ప్లాంట్ ఇంజనీర్స్ ఇన్ ద కంట్రీ. ఓకే. సో అది 11 ఇయర్స్ కంటిన్యూ చేశాను. ఓకే. తర్వాత మన లగడపాటి రాజగోపాల్ అప్పుడే తన కన్స్ట్రక్షన్ కంపెనీ మొదలు పెట్టాడు తను డిగ్రీ అవ చేసుకుని. సో వాళ్ళ పెదనాన్నగారి పేరు మీద ల్యాండ్ కో అని పెట్టాడు, లగడపాటి అమరప్ప నాయుడు అండ్ కంపెనీ అని ల్యాండ్ కో. సో తనకి అప్పుడే ఈ పవర్ ప్లాంట్స్ అవన్నీ ఓపెన్ అప్ అవటం అవన్నీ ఉండి వై డోంట్ యూ జాయిన్ మీ అని అడిగాడు 1995లో. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి? నా అంటే ఇప్పుడు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్, బట్ అప్పుడు మా తమ్ముడికి, మా బాబాయ్ కొడుక్కి క్లాస్మేట్ తను. ఓకే. సో అలా నాకు రాజగోపాల్ చాలా కాలం నుంచి తెలుసు. సో తను అడిగాడు నన్ను, అడిగితే నేను జపాన్ వెళ్ళాను అనమాట మధ్యలో ట్రైనింగ్కి, తోషిబా స్కాలర్షిప్ మీద వెళ్ళాను ఓ 6 మంత్స్ ట్రైనింగ్కి. మీటీ అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. సో స్కాలర్షిప్ వచ్చేంత గుడ్ బాయ్ మీరు స్టడీస్లో? నేను మరి గుడ్ బాయ్ అని అనలేను కానీ
స్కాలర్షిప్స్ చదువుకున్న వాళ్ళకే కదా సార్ వచ్చేవి. యా అంటే చదువు ఒకటే కాదండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా కావాలి కదా. సో ప్రాబ్లీ వాళ్ళు దే ఆల్సో సీన్ అకాడమికల్లీ ఐ గాట్ గుడ్ మార్క్స్ బట్ నాట్ ద బెస్ట్. డిస్టింక్షన్లోనే పాస్ అయ్యాను ఇంజనీరింగ్. ప్రాబ్లీ దే సా అదర్ మై ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ చేశాను. ఎలక్టెడ్ పాలిటిక్స్ కాదు, స్టూడెంట్ యూనియన్లో ప్రెసిడెంట్ చేశాను. అప్పుడు ఐ వన్ అగేన్స్ట్ ఏబీవీపీ. ఓకే. ఏబీవీపీ క్యాండిడేట్ వేణుగోపాల్ రెడ్డి అండ్ క్లోజ్ ఫ్రెండ్ నౌ. ఐమ్ స్టిల్ కంటిన్యూయింగ్ దట్ ఫ్రెండ్షిప్. ఓకే. బట్ ఐ వాజ్ ఫ్రమ్ ది పీడిఎస్యూ ప్యానల్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్యానల్. అది నక్సలైట్ గ్రూప్, అది స్టూడెంట్ వింగ్. సో ఆ ప్యానల్ నుంచి గెలిచాను నేను ప్రెసిడెంట్గా. సో ప్రాబ్లీ దే హవ్ సీన్ అండ్ ఐ వాజ్ రిప్రజెంటింగ్ కాలేజ్ ఇన్ కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, ఇలా కొన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో అవన్నీ కూడా చూసుంటారు వాళ్ళు. ఓకే. ఎనీవే ఐ గాట్ ఎ స్కాలర్షిప్. ఐ వెంట్ దేర్ ఫర్ నియర్లీ 6 మంత్స్. ఓకే. సో వచ్చిన తర్వాత ఐ చేంజ్డ్ బ్రీఫ్గా ఒక 8-9 మంత్స్ స్పెక్ట్రంలో ఉన్నాను, స్పెక్ట్రం పవర్లో. దాని తర్వాత రాజగోపాల్ వాజ్ కీపింగ్ ఆన్ ఆస్కింగ్ మీ జాయిన్ అవ్వమని. సో జాయిన్ అయ్యి ల్యాన్కోలో పవర్ డివిజన్ డెవలప్ చేశాం నేను రాజగోపాల్ కలిసి. ఓకే. సో చేసిన తర్వాత రాజగోపాల్ 2004 ఎలక్షన్స్కి నిలబడ్డాడు వద్దంటే అనుకుండా. సో ఈ బికేమ్ ఎంపీ ఆఫ్ విజయవాడ. సో వి ఆల్ వేర్ దేర్ అండ్ సో 2005 ఎండ్కి ఐ కేమ్ అవుట్ ఆఫ్ ల్యాన్కో అండ్ స్టార్టెడ్ మహాలక్ష్మి గ్రూప్. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నారు, మరి ఆయన ఎందుకు వద్దన్నారు పాలిటిక్స్లో? యాక్చువల్లీ అంటే స్టూడెంట్ పాలిటిక్స్లో ఉండటం అంటే ఎలక్షన్స్లో నిలబడటమే కాదండి. ఈరోజు ఇఫ్ యు ఆస్క్ మీ, ఐఎమ్ ఆల్సో ఏ పొలిటీషియన్. చాలామందికి మిస్నోమర్ ఏంటంటే పాలిటిక్స్ అంటే ఏదో ఎంపీఓ, ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీయో, లేకపోతే ఒక పంచాయత్ ప్రెసిడెంటో, లేకపోతే ఒక కార్పొరేటరో అవ్వాలి, అతనే పొలిటీషియన్ అనుకుంటున్నారు. బట్ పొలిటికల్ అనాలిసిస్ చేయొచ్చు మనం, పాలిటిక్స్ థింక్ చేయొచ్చు మనం. ఒక పొలిటికల్ పార్టీకే సపోర్ట్ చేయాలని కూడా లేదు, ఐడియాలజీస్ సపోర్ట్ చేయొచ్చు మనం. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ నాట్ సేయింగ్ పాలిటిక్స్ ఈజ్ రాంగ్, బట్ ఫర్ ఎ మ్యాన్ హూ వాజ్ రన్నింగ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, హీ రిజైన్డ్. రాజగోపాల్ ఎట్లాంటి తత్వం అంటే మొత్తం రిజైన్ చేసాడు, అన్ని డైరెక్టర్షిప్స్, చైర్మన్షిప్స్ రిజైన్ చేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేస్తాను నేను 100% అని వెళ్ళిపోయాడు. సో అది బిజినెస్కి దెబ్బ కొడుతుందన్నమాట. ఒక ఐడియాలజీతో గ్రో అయిన కంపెనీ, ఆ ఐడియాలజీ 10 మందికి అప్పజెప్పే ముందలు కనుక రిజైన్ చేసి వెళ్ళిపోతే ఆర్ తను పక్కకు తప్పుకుంటే, ఐడియాలజీ పర్క్యులేట్ అవ్వకపోతే గ్రూప్స్, ఆ కంపెనీస్ ఎలా గ్రో అవుతాయో తెలియదు మనకి. కొంచెం ఒక్కోసారి దే మే గెట్ డిస్టర్బ్డ్. అందుకని వద్దన్నాను నేను పాలిటిక్స్, అనే పాలిటిక్స్లో కంటెస్ట్ చేయొద్దని. నేను ఎంపీగా కంటెస్ట్ చేయక్కర్లేదు. దాని ముందర కూడా హీ వాజ్ ఇన్ పాలిటిక్స్ బై ది వే. ఉపేంద్ర గారు మెనీ, వాళ్ళ మామగారు ఉపేంద్ర గారు ఎలక్షన్స్ 3-4 ఎలక్షన్స్ తనే క్యాంపెయిన్ మేనేజర్గా ఉండి క్యాంపెయిన్ చేశాడు. సో ఈవెన్ నౌ హీ ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్ బట్ హిస్ అనాలిసిస్ ఆర్ వెరీ గుడ్. దట్స్ ట్రూ. పొలిటికల్ అనాలిసిస్ ఆర్ వెరీ గుడ్. ఆయన చెప్పే అనలైజ్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరు విన్ అవుతారు ఏంటి అనేది ఎగ్జాక్ట్గా నిజమవుతూ వచ్చే ఒక రెండు. ఎందుకంటే బాగా సీ పాలిటిక్స్ ఆల్సో దే ఇస్ లాట్ ఆఫ్ టెక్నికాలిటీస్ అండి. చాలామందికి తెలియంది ఏంటంటే పాలిటిక్స్ అంటే పాపులిస్ట్ గివ్అవేస్, పాపులర్ స్లోగన్స్తోనే గెలిచిపోతాం అని అనుకోవటం తప్పు మాట. మనం ఏంటంటే ఏమ్ షుడ్ బి టు టేక్ కేర్ ఆఫ్ ద కామన్ మ్యాన్. పాలిటిక్స్లో ఏం మనకి సోషల్ సర్వీస్ అని అనుకుంటే అప్పుడు హీల్ మేక్ ఏ గుడ్ పొలిటీషియన్. నేను సీఎం అవ్వాలి, నేను పవర్లో ఉండాలి అని అనుకుంటే మట్టుకు అవ్వదు. నేను సీఎం అయ్యి ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, ఇప్పుడున్న స్టేటస్ నుంచి వాళ్ళని బయట పెట్టాలి, 3 square meals a day, గుడ్ హౌస్ టు లివ్, గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్ అందరు ప్రజలకు ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు దే విల్ బికమ్ పొలిటీషియన్స్. మీరు హిస్టరీలో చూడండి, ఎక్కడైనా సరే మ్యాకియవెలియన్ థియరీ ఈజ్ ఎండ్ జస్టిఫైస్ మీన్స్. సో దట్ ఎండ్ కనుక ప్రజలకు సేవ చేయటం అని వస్తే మీన్స్ కెన్ బి ఎనీథింగ్. సమ్టైమ్స్ ఇట్ విల్ బి రూత్లెస్, మీన్స్ విల్ బి రూత్లెస్. బట్ వాళ్ళ ఎయిమ్, ఇఫ్ దేర్ ఎయిమ్, ఇఫ్ దేర్ ఎండ్ ఈజ్ టు బికమ్ సీఎం అండ్ మేక్ మనీ అండ్ మేక్ కంఫర్టబుల్ లివింగ్ ఫర్ దెమ్సెల్స్,
then they will never become good politicians. Exactly. They may temporarily they may become leaders, but they'll never be politicians. Please subscribe to iDream.